భలేరాముడు చిత్రంలో సావిత్రి గారు పోషించిన రూపపాత్రే అందుకు సాక్ష్యం. ఆస్తిపోయిన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోదు, కాలు విరిగినా తనకు తెలిసినటువంటి కళని నమ్ముకుని చెల్లెల్ని చదివిస్తుంది. కథానాయకుడు కృష్ణ మోసం చేసినా అతని మనసు గ్రహించి క్షమిస్తుంది. సదాశివ బ్రహ్మంగారు రాసిన ఈ యుగళగీతాన్ని కూడా తన కళ్ళ కదలికలతోనే రక్తి కట్టిస్తుంది. రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ గారు, లీలమ్మ గారు పాడిన ఈ మేఘమాలికను మీకు అందించడానికి వేదికపైకి వస్తున్నారు. శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని, రమ్యా బెహరాని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మేఘమాలా నీలాల మేఘమాలా, ఓహో మేఘమాలా నీలాల మేఘమాలా, చల్లగరా వేళ మెల్లగరా వేళ, చల్లగరా వేళ మెల్లగరా వేళ, వినీల మేఘమాలా వినీల మేఘమాలా, నిదురపోయే రామ చిలుక నిదురపోయే రామ చిలుక, బెదిరిపోతుంది కల చెదిరిపోతుంది, చల్లగరా వేళ మెల్లగరా వేళ. ప్రేమ సీమలలో చరించి బాటసారి ఆగవోయి, ప్రేమ సీమలలో చరించి బాటసారి ఆగవోయి, పరవశంతో ప్రేమ గీతం పాడబోకోయి, పరవశంతో ప్రేమ గీతం పాడబోకోయి. నిదురపోయే రామ చిలుక నిదురపోయే రామ చిలుక, బెదిరిపోతుంది కల చెదిరిపోతుంది, చల్లగరా వేళ మెల్లగరా వేళ. బాలు గారు, రమ్య భలే ఎంజాయ్ చేసి పాడారు కదా. భలే రాముడు, ఆ నటి మణి నిజంగా కదా. నటి మణి అన్న పేరు సార్థకత ఎక్కడి నుంచి వచ్చిందంటే సావిత్రి గారి దగ్గర నుంచి వచ్చిందని చెప్పాలి. ఇప్పుడు రకరకాలుగా మనం అందగత్తెల్ని మనం రకరకాల పోలీసు ఐశ్వర్యరాయ్ అంటాం, మరొకరు అంటాం, అంతకుముందు హేమమాలిని అన్నాం, డ్రీమ్ గర్ల్ అన్నాం. వీళ్ళందరూ వస్తూ పోతూ ఉన్నా కూడాను ఒక సాదా సీదాగా ఉండి మామూలుగా చీర కట్టుతోటి బొట్టుతోటి ఆవిడని మించిన అందగత్తెని నేను ఇంతవరకు చూడలేదు. తర్వాత ఆవిడకి దక్కిన ఇంకో గొప్ప అదృష్టం ఏంటంటే, సినిమాలో కాస్త ఈ రోజుల్లో చిన్నపిల్లలు కాస్త అటు ఇటు లావైపోగానే అమ్మో అమ్మాయి లావైపోయిందండి హీరోయిన్గా పనికిరాదంటారు. ఆవిడ
ఈనాడు బిగినింగ్ నుంచి చాలా తిన్నగా ఉండేది, కానీ ఆ తర్వాత షీ వెంట ఆన్ యాడింగ్ వెయిట్. ఏనాడు ప్రేక్షకులు ఆవిడ లావుగా ఉందనో లేకపోతే హీరోయిన్ ఇలా ఉండకూడదనో ఎప్పుడు అనుకోలేదు. ఆవిడ ముఖం, ఆవిడ పర్ఫార్మెన్స్ దీనికోసమనే జనాలు హీరోల కోసం అంటే కూడా ఆవిడ కోసమని క్యూలు కట్టుకున్న టికెట్లు కొనుక్కొని సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి. ఏ సినిమా అయినా ఎవరి వల్లనైనా ఫెయిల్ అయిందని కారణాలు చెప్పొచ్చు, కానీ ఒక సినిమాలో ఇంతైనా కూడా ఆ సినిమాకు ఒక విజయం సంభవించి ఉంటే ఆ పెద్ద పెద్ద హీరోలు ఉండి ఫెయిల్ అయిన సినిమా కూడా దానికి కారణం మాత్రం డెఫినెట్గా సావిత్రి గారే అంటారు. ఇప్పుడు మనం అందరం చాలా న్యాచురల్ యాక్టింగ్ అంటాం, షీ నెవర్ యాక్టెడ్. దెర్ ఈజ్ నో న్యాచురల్ యాక్టింగ్, దెర్ ఈజ్ ఎ పర్ఫార్మెన్స్ విచ్ ఈజ్ వెరీ న్యాచురల్. ఆవిడ ఏనాడు యాక్ట్ చేయలేదు, షీ పర్ఫార్మ్డ్ ఆల్వేస్ ఎలాంటి పాత్ర అయినా సరే. జీవితంలో కూడా చాలా ప్రత్యేకలు, పులిని పెంచుకున్న వాళ్ళు ఎవరన్నా చూసారా? షీ వాజ్ ఓన్లీ వన్ హీరోయిన్. ఇంట్లో కుక్కపిల్లలాగా పులిని పెంచుకున్నారు ఆవిడ. షీ వాజ్ వన్ ఆఫ్ ది రేస్ డ్రైవర్స్, వెరీ ఫాస్టెస్ట్ డ్రైవర్ ఆ రోజుల్లో. అండ్ దానం అంటే అట్లా ఇట్లా కాదు, తను తాను కరిగించుకుని అందరిని పెంచి పోషించి ఆవిడ వెళ్ళిపోయింది అనమాట. ఆవిడ ఇవాళ మనం సంస్మరించుకుంటున్నాం. ఈ వేదికకు నమస్కారం. ఆవిడ గురించి కొన్ని పాటలు పాడే అవకాశం ఇచ్చినాం.